ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ గురు చరిత్ర 17వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క అవతార లీలలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము క్షేత్ర మహత్యాన్ని, అక్కడ శ్రీగురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యా పారంగతుడిగా చేశాడు. ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థుల జీవిత చరిత్రలో చూడవచ్చు. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తిముక్తులను ప్రసాదించాడు. ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ శ్రీ షిరిడీ సాయిబాబా జీవిత చరిత్రలలో చూడవచ్చు. గంగానజుడనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయా క్షేత్రాల యాత్ర చేయించాడు. ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికీ ఎలాంటి సద్గురు రూపాలలో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రలలో చూడవచ్చు. అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి. శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం. దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీగురువును ఆశ్రయించమని చెప్పిన లీల, సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ, చిన్నకృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురువు అధికుడని ఈ లీలలకు అర్థం. శ్రీరామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం. ఇష్టదేవతో పాసిన విక్షేప దోష నివృత్తి కోసమేనని ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది. మానవ మాత్రుడైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపచేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలోని చివరి లీల తెలుపుతున్నది. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపినని భక్తులకు అనుభవమిచ్చిన లీలను ఎంతగానో ఇది పోలియున్నది. కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను కిందటి అధ్యాయంలో చెప్పాడు. కథారంభం. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు: నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీగురిని భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను. శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తంగా చాతుర్మాస్యం చేశారు. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడం, తపస్సు చేయడం కానీ, భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గం తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నింటినో తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో, అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడైంది. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కణ్వశాఖీయుడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన ఒక సంవత్సరానికే
మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మం వ్యర్థం. విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా అతనెక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు కనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనినెవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే కాని నేనేం చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు. నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన విప్రులు, నీకు జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వలన నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవడి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచినా ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటినే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కలలో కనిపించి, నాయనా, నాపై అలుగవద్దు, కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారం, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే 4 రావడమే కాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు, శ్రీగురిని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురిని నివాసం వలన ఆ స్థలం మహామహిమగలదైంది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 17వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.